హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్ న్యూస్. సో ఈరోజు బిగ్ బాస్ చూసే ఉంటారు మీరు. అయితే అందులో ఉన్న ఒక ఇంపార్టెంట్ టాపిక్ శోభా శెట్టి వర్సెస్ గౌతమ్ మధ్య జరిగిన ఒక పెద్ద గొడవ. సో ఈ గొడవలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఒపీనియన్ చెప్తాను ఇందులో. నాకు తెలిసి ఫస్ట్ రోజే చెప్పేస్తున్నాను, శోభా శెట్టిదే 90% మిస్టేక్ ఉంది, గౌతమ్ది 10% మాత్రమే మిస్టేక్ ఉందని నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ ఏం చెప్పాడు, ముగ్గురిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాడు. సో ఇప్పుడు ముగ్గురిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే లీస్ట్ పర్సన్ అక్కడ ఎవరున్నా సరే ఆ సిచ్యువేషన్లో మనకు ముగ్గురిలో లీస్ట్ అంటే అది కంటెండర్స్ అంటారా, నచ్చిన వాళ్ళు అంటారా, ఇలాంటివన్నీ బిగ్ బాస్లో రివెంజ్లు కామన్. సో అలా తీసుకున్నప్పుడు శోభ పేరు చెప్పాడు. సో తనకు చెప్పాల్సిన రీజన్స్ తను చెప్పాడు. ఏం చెప్పాడు, హౌస్లో మింగిల్ అవ్వట్లేదు, ఐసోలేటెడ్గా ఉంది, అండ్ అలాగే మేకప్ వల్ల లేట్ అయింది అందుకే చెప్తున్నా చెప్పలేదు. మేకప్ వేసుకోవడం వల్ల తను లేట్గా రావడం వల్ల పూజ స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం ఫీల్ అయింది, ఐసోలేటెడ్గా ఉంది, ఇది చెప్పాడు గౌతమ్. సో అయిపోయింది, రీజన్స్ అయిపోయాయి. బయటకు వచ్చాక శోభా శెట్టి క్లాప్స్ కొట్టింది, హంగామా చేసింది. ఓకే, ఒక పాయింట్ మాత్రం అద్భుతంగా మాట్లాడింది, టాస్క్ విషయంలో నేను వెనక ఉన్నానా, నీకన్నా ఎక్కువసేపు నేను కుస్తీ పోటీలో నిలబడ్డాను అని చెప్పింది. చాలా మంచి పాయింట్ అది. అక్కడితో ఆపేసింటే ఆడియన్స్ ఆలోచించే వాళ్ళు, గౌతమ్ కూడా తర్వాత కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడు. ఎందుకంటే స్టార్టింగ్లో శోభా శెట్టి మాట్లాడుతుంటే గౌతమ్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా తీసుకున్నాడు, నవ్వుతున్నాడు, అక్కడ వరకు బాగుంది. కానీ తర్వాత శోభా శెట్టి ఎక్స్టెండ్ చేస్తూ నువ్వు షో ఆఫ్ చేస్తూ నీ బాడీ ఉంది, నువ్వు గెలవలేకపోయావు, పుల్ టాస్క్లు, అంటే పుల్ రజ పుల్ టాస్క్ అనేది ఒక టీమ్ టాస్క్. సో టీమ్స్ టాస్క్లో నువ్వు ఒక్కరినే ఆడలేదు ఎందుకు చెప్తున్నావు, అట్లా అంటే నీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనే టేస్ట్ ఇది ఆడలేదు కదా. సో ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావా. సో అయితే ఆ తర్వాత మరి గౌతమ్ షర్ట్ విప్పి చూపిస్తుంటే నువ్వు షో ఆఫ్ చేయొద్దు అంటే తను దెబ్బ చూపిస్తున్నా అంటే అసలు ఎక్స్టెండ్ కనబట్టి ముందుకు తీసుకుని వెళ్ళిపోయింది శోభా శెట్టి. ఆ తర్వాత గౌతమ్ కూడా కొంచెం ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. కానీ శోభా శెట్టి మాట్లాడిన విధానం కూడా పోరా చూసుకోపోరా, నేను చేస్తాను రా యాక్టింగ్ ఇట్లే, నేను యాక్టర్ని, అసలు సింపుల్గా ఆలోచిస్తే ఇప్పుడు తనైనా సరే ఒకవేళ శోభా శెట్టిని పిలిచి ఒక ముగ్గురులో ఒక సెలెక్ట్ చేసుకోమంటే ఎవరో సెలెక్ట్ చేసుకోవాలి, తినేమంటుంది, పర్ఫెక్ట్ రీజన్స్ చెప్పాలి అంటుంది. ఇప్పుడు పిలిచిన వాళ్ళలో రీజన్స్ ఎవరికి ప్రిన్స్ ఎవరిని చెప్పలేడు, ఎందుకంటే మన ఇష్యూ అయింది ప్రిన్స్ ఎవరిని. ఈరోజు మళ్ళీ ప్రిన్స్ ఎవరి పేరు చెప్తే టార్గెట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ అమర్దీప్తో, అమర్దీప్ టాస్క్లో ఆడుతున్నాడు, ఇంకా అతనితో పెద్ద ఇష్యూస్ లేవు, చెప్పలేడు. ఇంకా ఇష్యూస్ ఉండదు నీతోనే. సో నీతో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నీకు ముందే తెలుసు, నిన్నే నువ్వు చెప్పావు అందరికీ, నాకు తెలుసు నాకు ఎవరు చెప్పారో, శుభ చెప్పింటుంది, గౌతమ్ చెప్పింటాడు అని చెప్పి నువ్వే చెప్పావు. మరి ఈరోజు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం, ముందే పేర్లు తెలుసు అన్నప్పుడు అంటే ముందే ప్రిపేర్ అయ్యా గొడవ చేయాలని చెప్పి మళ్ళీ కంటెంట్ ఇవ్వకలే ఎక్కువ అని చెప్పి గౌతమ్ అంటాం. కంటెంట్ ఇక్కడ శోభ ఇస్తున్నట్టుంది కానీ గౌతమ్ ఇస్తున్నట్టు లేదు, ఎందుకంటే ఆ ఎక్స్టెండ్ గొడవ ముందుకు వెళ్ళిపోతుంది, శోభ ఆపట్లేదు, పదాలన్నీ వదిలేస్తుంది, గట్టిగట్టిగా మాట్లాడుతుంది. మరి దీని గురించి నాగార్జున ఏమంటాడో మాత్రం వెయిట్ చేస్తుంది. నా దృష్టిలో 90% శోభ తప్పుంది, 10% గౌతమ్ది ఉంది. గౌతమ్ది కూడా ఉంది అక్కడ కొంచెం తప్పు, కానీ 90% ఎక్కువ తప్పు అనేది శోభది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.